కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సిబ్బందికి నూతనంగా ఎన్నిక కాబట్ట కౌన్సిలర్స్ కి అలాగే చైర్మన్ కి వైస్ చైర్మన్ కి పార్టిసిపేట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా చాలా సంతోషంగా ఉంది సో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చైర్పర్సన్ కూడా వైఎస్ఆర్ సిపి అయితే మా మున్సిపాలిటీలు బాగా డెవలప్ అవుతాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా నమ్మి మనందరికీ ఫోన్ చేశారు ఈ రోజు మీకు బాధ్యత పెరిగింది సో ఈ రోజు నుంచి మీ వార్డ్స్ లో మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడంలో వారి సంతోషంలో పాల్పంచుకుంటూ మున్సిపాలిటీ తరఫున వాళ్ళకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడానికి మా వంతు సహాయం అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా దగ్గరుండి మీరిచ్చిన వాగ్దానాలు ఏవైతే మీ వార్డ్స్ లో ఉంటాయో రోడ్స్ డ్రైనేజెస్ లైట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ మేము కూడా మీరు చేయడానికి సహకరిస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటేనే మీకు పొలిటికల్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది సో మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చైర్మన్స్ ఇక్కడ ఉన్నారు టూ అండ్ హాఫ్ ఇయర్ ఇద్దరు ఉండడం జరిగింది కానీ వాళ్ళు ఈ మున్సిపాలిటీకి చేసింది శూన్యమని ప్రజలు గమనించారు కాబట్టి ఆ ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు ఈ రోజు మా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ల చేతుల్లో చిప్పు చిప్పుగా ఓడిపోయారు ఏకమల్ల గారు శంకర్ గారు ఇద్దరు కూడా అటు యుగన్ గారిని ఇటు కరుణాకర్ గారిని చిత్తు చిత్తుగా ఓడించారు అంటే వాళ్ళు ప్రజలకు ఎటువంటి ఉపయోగమైన పనులు చేయలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు బాగా గమనిస్తూ ఉంటారు మీరు చేసే మంచి పనులతో మీరు అందుబాటులో ఉండే విధానంతో మరి మీకు రాజకీయంగా కూడా భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నుంచి రెట్టింపు ఉత్సాహంతో ఈ మున్సిపాలిటీలో మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా కౌన్సిలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఎన్నికైన ఇద్దరు కూడా పదవి వస్తే గొప్ప కౌన్సిలర్ అయితే తక్కువ ఏం లేదు అందరూ ఇక్కడ చైర్మన్ గారు ఏ నిర్ణయం కూడా అందరూ కలిసికట్టుగా ఈ పుత్తూరు మున్సిపాలిటీకి ఉపయోగపడే విధంగా అందరూ ఒక మాట మీద నిర్ణయం తీసుకుని ముందుకు నడవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.